హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్ ఎఫ్ఎండ్. ఈ వీడియోలో మనం ఊరి పేరు భైరవ కోన మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సోషో ఫ్యాంటసీ మూవీస్కి మంచి క్రేజ్ పెరిగింది భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష, పొలిమేరాన్, మన హనుమాన్ కూడా ఒక రకంగా మైథాలజీని బేస్ చేసుకుని వచ్చింది. అండ్ ఇప్పుడు ఊరి పేరు భైరవ కోన మూవీ కూడా అదే జాన్రోలో వచ్చింది. మనం ఈ ఊరి పేరు భైరవ కోన మూవీ గురించి నీట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ మూవీ ఎందుకు మిగతా మూవీస్ లాగా బ్లాక్ బస్టర్ కాలేకపోయిందో కూడా చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్, ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా అన్ని మూవీస్కి చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి భయ్యా, సారీ వీడియోని లైక్ చేయండి భయ్యా, మాకు మోటివేషన్ వస్తుంది. కష్టపడి వీడియో చేశాక రికమెండ్ అవ్వకుంటే బాధిస్తుంది. అండ్ మీ కంటెంట్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫస్ట్ ఈ మూవీలో ఉన్న బెస్ట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు నాకు మూవీలో 100% సాటిస్ఫై చేసింది ఏంటబ్బా అని ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చింది మ్యూజిక్ భయ్యా. బ్రో, అసలు కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, దానికి మ్యూజిక్ వల్లే హైలైట్ అనిపించింది. అండ్ ఆ సస్పెన్స్ ఫీలింగ్ కూడా వస్తుంది. కొన్ని ఫైట్ సీన్స్కి కూడా భలే ఇచ్చారు మ్యూజిక్. ఇవన్నీ పక్కన పెడితే సాంగ్స్ భయ్యా, మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క సాంగ్ ఓపీ అనిపించింది. అందులో 2 లవ్ సాంగ్స్ ఉంటాయి భయ్యా, సీరియస్లీ ద బెస్ట్. అంతే, కొంతమంది సాంగ్స్ కోసం ఈ మూవీకి పోతారు కదా, వాళ్ళైతే ఈ మూవీకి డెఫినెట్లీ వెళ్ళిపోండి భయ్యా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మ్యూజిక్ తర్వాత ఈ మూవీలో బెస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి స్టోరీ అండ్ ఇట్స్ పొటెన్షియల్. ఈ మూవీ చూసాక నాకైతే ఈ మూవీ కోర్ స్టోరీకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీకి కానీ కరెక్ట్ స్క్రీన్ ప్లే పడింటేనా, ఇది మరో విరూపాక్ష అయ్యేది. అసలు ఆ విలేజ్ సెటప్ కానీ, అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ మైథలాజికల్ కనెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఇది ఎలా ఉందంటే, నా స్టోరీలో ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్లాట్ డివైస్ ఉంది, బట్ ఆ బంగారపు నుండి చిల్లర వేయడానికి వాడుకున్నారు భయ్య. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మా సలార్ మూవీ ఉంది, అందులో కాన్సర్ అనే వరల్డ్ ఉంది. దాన్ని బాగా నీట్గా ఎక్స్ప్లోర్ చేసి, దాని నుంచి థ్రిల్ జనరేట్ చేసి, ఎలివేషన్ క్రియేట్ చేశారు నీల్మా. మూవీలో ఒక మంచి ప్లేస్ సెటప్ చేసుకున్నప్పుడు మూవీ ఎండ్ అయ్యాక ఆ ప్లేస్కి మన హీరో వల్ల ఏం ఇంపాక్ట్ పడింది, ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు బిఫోర్ హీరో అండ్ ఆఫ్టర్ హీరో అనేలా ఏం గుర్తుపెట్టుకున్నారు, అసలు గుర్తుపెట్టుకున్నారా లేదా. అదే మన సలార్ ఖాన్ సార్కి పోయి ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉండి ఏం చేయకుంటే ఎలా ఉండేది, అసలు ఖాన్ సార్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ జరిగేది మన దేవా వల్లే. అదే అలా కాకుండా ఆ ప్లేస్కి వచ్చామా పోయామా అని ఉన్నట్టుంటే బొక్కలా ఉండేది. ఇక్కడ అదే జరిగింది భయ్యా, భైరవ కోనని ఒక బెస్ట్ ప్లేస్ని సెటప్ చేసుకున్నారు. అలా సెటప్ చేసుకున్నాక హీరోని ఒక సైడ్ క్యారెక్టర్ చేసేసారు భయ్యా. మూవీ అయిపోయాక అసలు మూవీకి ఆ ప్లేస్కి అవసరమే లేదనిపించింది, ఇదంతా ఒక ఫిల్లర్లా అనిపించింది. ఫిల్లర్ అంటే ఏంటంటే, స్టోరీ ఎలా ముందుకు తీసుకుపోవాలో అర్థం కానప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి పెట్టేయడం. సో ఈ మూవీలో మన హీరో దగ్గర ఆల్రెడీ బంగారం ఉంది, మన హీరో ఆ భైరవ కోనకి వెళ్ళకపోయింటే డైరెక్ట్గా బంగారం నమ్మి కేసు సాల్వ్ చేయొచ్చు. ఇంకక్కడ భైరవ కోనని ఎందుకు పెట్టారు భయ్యా? ఓకే, హీరోని కలవడానికి అంటారా, అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లైక్, ఈ భైరవ కోనని మూవీ కోర్ కాన్ఫ్లిక్ట్కి ఇంకా బాగా లింక్ చేసి ఉంటే అండ్ ఎక్కువ ఇంపాక్ట్ పడేలా స్క్రీన్ ప్లే రాసుకుంటే, దిస్ వుడ్ హ్యావ్ బీన్ బెస్ట్ మూవీ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. వా, నేను చూడండి పాజిటివ్స్ అండ్ నెగిటివ్ గురించి కూడా చెప్పేశా, సర్లే జరుగుతుంటాయి. అండ్ ఈ మూవీవి పాజిటివ్స్ కూడా అయిపోయలే భయ్యా, ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఫ్లాట్ స్టోరీ నరేషన్, ఇది మెయిన్ నెగిటివ్ భయ్యా మూవీకి. మూవీ రిలీజ్ కాకముందు అందరు ఏం ఎక్స్పెక్ట్ చేసిపోయారు, ఇట్ విల్ బి ఏ థ్రిల్లర్ అని. బట్ అక్కడ మనల్ని థ్రిల్ చేసే ఆస్పెక్ట్ ఒక్కటి కూడా లేదు. సస్పెన్స్ కూడా బిల్డ్ చేశారు, బట్ ఆ సస్పెన్స్ రివీల్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి కూడా హై ఫీల్ రాదు. ఆహా, ఓకే ఇలా అయిందా అనే ఫీల్ వస్తుంది, కానీ బా ఏముంది అనే ఫీల్ మాత్రం అస్సలు రాదు. ఇక్కడ మూవీని ప్రమోట్ చేసే విధానం అన్నా తప్పై ఉండాలి, లేదా స్టోరీ ఎగ్జిక్యూషన్ అన్నా తప్పై ఉండాలి. మూవీని థ్రిల్లర్ లాగా ప్రమోట్ చేసి థ్రిల్ ఫీల్ ఇవ్వలేకపోతే ఏమంటారు అందరూ, ఏంటో బ్రో బాగానే ఉంది అనుకుంటారు. అంతే, ఇక్కడ ప్రమోట్ చేసేటప్పుడు లవ్ అనే ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేలా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, అదేంటంటే మన నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీలో కోర్ ఎమోషన్ అయినా లవ్ని సరిగ్గా సెటప్ చేసుకోలేదు. హీరో హీరోయిన్ కోసం తన లైఫ్ని రిస్క్ చేస్తాడు, బట్ అక్కడ వాళ్ళు మూవీలో హీరో లవ్ని సరిగ్గా ఎక్స్ప్లోరే చేయలేదు భయ్యా. లైక్ ఇప్పుడు ఆర్య మూవీ తీసుకుందాం, అందులో మన హీరో హీరోయిన్ కోసం చనిపోవడం కూడా వీళ్ళకి ఇవ్వడం ఇంటర్వెల్కే అర్థమవుతుంది. అంతెందుకు భయ్యా, రీసెంట్గా వచ్చిన హీరో మూవీలో కూడా లవ్ స్టోరీకి హీరో తన కోసం ఏమన్నా చేస్తాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఇక్కడ మిస్ అయింది. ఒక 20-30 మినిట్స్ కరెక్ట్గా వాళ్ళ లవ్ స్టోరీని సెటప్ చేసుకుంటే చాలా బాగుండేది. అండ్ మేబీ మేకర్స్కి ఇది అర్థమయ్యే రాంగ్ వేలో ప్రమోట్ చేస్తారేమో మూవీని అనిపిస్తుంది కూడా. ఇంకా మూవీలో ఇంకొక నెగిటివ్ ఏంటంటే, మంచి ఆపోజిట్ సైడ్ లేకపోవడం. ఒక మూవీ, అది ఏ మూవీ అన్నా కానీ భయ్యా, ఒక హీరోకి ఒక మంచి ఆపోజిట్ ప్లాట్ లేకుంటే వేస్ట్ అనిపిస్తుంది. ఈ మూవీలో మన హీరో అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తాడు, ఎవ్వరు తనని గట్టిగా అపోజ్ చేయరు. సో అక్కడ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ పోతుంది. అదే అక్కడంతా మంచి భైరవ కోనని పెట్టుకొని అక్కడ మన హీరో ప్రతి స్టేజ్లో అడ్డుకునేలా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఉంటే అక్కడ వచ్చే ఫీల్ వేరేలా ఉండేది. ఇంకా లాస్ట్ నెగిటివ్ వచ్చేసి నాట్ ఎండింగ్ ప్రాపర్లీ. మూవీలో పర్ఫెక్ట్ విలన్ లేడు, ఓకే కనీసం సెటప్ చేసుకున్న ప్లాట్స్ అన్నా కరెక్ట్గా క్లోజ్ చేయాలి కదా. మన హీరో కేసు గెలిచాక ఆపోజిట్ పార్టీ వాళ్ళ రియాక్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు? అండ్ ఇంకా హీరో ఈ 4 పర్సన్స్కి మనీ ఇస్తాడు కదా, వాళ్ళు చేసిన మిస్టేక్కి ఏం కాన్సిక్వెన్సెస్ లేవా?
ఇలాంటివి ఇంకా కొంచెం క్లియర్గా చూపించింటే బాగుండేది అనిపించింది. మొత్తానికి దిస్ మూవీ వాజ్ ఎ వేస్ట్ ఆఫ్ పొటెన్షియల్ భయ్యా, కానీ మన డైరెక్టర్ గారి ఐడియాకి మాత్రం ఐ వాజ్ ఇంప్రెస్డ్. అసలు ఆ భైరవ కోన అనే కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది, బట్ ఆ కాన్సెప్ట్ని ఫిల్లర్ చేశారు. నేను ఈ మూవీ స్టోరీని నా వర్జన్లో రాస్తే ఎలా ఉంటుందనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయమంటారా? ప్లీజ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దర్శనం గైస్, ఇలాంటి మన వీడియో ఫీడ్ రెగ్యులర్గా ఉంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.